అందరికీ నమస్కారం. నా పేరు జి ఎల్లయ్య. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం మరిపల్లె కస్టర్ నందు ప్రకృతి వ్యవసాయ విభాగం నందు సిఆర్పిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం ఎక్కలూరు నాగేశు నిమ్మ తోటలో ఉన్నాము. ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ నిమ్మ పంటను రాయలసీమ జిల్లాలో ఒక మోస్తరుగా సాగు చేస్తున్నారు. ఈరోజు మనం నిమ్మలో ఆశించే పురుగులు మరియు వాటి నివారణ చర్యలు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. ఈ నిమ్మ పంటకు ప్రధానంగా వచ్చే పురుగులు ఆకుముడత పురుగు, ఆకును తినే గొంగలి పురుగు, నల్లి పురుగు, చెద పురుగులు ఈ నిమ్మ పంటకు ప్రధానంగా నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణంగా నిమ్మపై ఆకుముడత పురుగు జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తుంది. నర్సరీ దశ నుండి పెద్ద చెట్ల దశ వరకు వర్షాకాలం మరియు శీతాకాలంలో లేత చిగుళ్ళపై ఎక్కువగా ఆశిస్తుంది. రెక్కల పురుగు లేత ఆకుల్ని ఆశించి సన్నటి గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వెలువడిన తెల్లటి లార్వాలు ఆకు పైభాగం రసాన్ని పీల్చుకుంటూ ఆకులను తినేస్తాయి. ఇలాంటి ఆకులు ముడుచుకొని పోయి ఎండిపోయి రాలిపోతాయి. దీని తర్వాత ఆకులు ముడతలు పడి గజ్జి తెగులుగా మార్పు చెంది ఆకులు రాలిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఆకు తినే గొంగలి పురుగు లేత ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగు ఆశించిందని తెలుసుకోవచ్చు. జూలై మాసం నుండి ఫిబ్రవరి మాసం వరకు వీటి యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగులు ప్రారంభ దశలో నల్లగా ఉండి తెల్లని చారలు కలిగి ఉండి పక్షుల రెట్ట మాదిరిగా కనిపిస్తాయి. లేత ఆకులను బాగా తింటూ ముదురు ఆకుపచ్చ రంగుకు మారి 4 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఆ తర్వాత నిద్రా వ్యవస్థకు చేరుతుంది. తర్వాత నల్లి పురుగు. వీటిలో ఆకుపచ్చ నల్లి మరియు మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకుపచ్చ నల్లి ఆకులపైన కాయలపైన రసాన్ని పీల్చుకోవడం వలన చిన్న చిన్న తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మంగునల్లి కాయలపై రసం పీల్చడం వలన ముదురు గోధుమ రంగు లేదా ఉదారంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. కాయలు చిన్నవిగా మరియు తోలు గట్టిగా మారిపోతాయి. ఈ పురుగుల నివారణ చర్యల్లో భాగంగా ఈ తోట యజమాని ఎక్కలూరు నాగేశ్ ఇంటి దగ్గర కషాయాలు తయారు చేయడం జరిగింది. చూద్దాం, పదండి. నిమ్మ తోటలకు పురుగు నివారణకు కషాయాలు తయారు చేయమని చెప్పావు కదా, అదే పని విన్నానే కషాయాలు తయారు చేస్తున్నాయి ఎలా అన్నా? మరి ఏ కషాయాలు తయారు చేసావు నాగేశ్ అన్న? నువ్వు చెప్పిన విధంగానే ఎలా అయినా బ్రహ్మస్రం తయారు చేసిన, అగ్నిస్రం చేసిన, జీవామృతం చేసిన, నిమ్మస్రం చేసిన, చేప కషాయం చేసిన, మొత్తం అన్ని కషాయాలలో తయారు చేసి పెట్టుకుని అన్న. సరే నాగేశ్ అన్న, చెప్పిన కషాయాలని బాగా చేసి పెట్టినావు. నిమ్మలో ఆకుముడతకి నీమస్త్రంగిని స్ప్రే చేసినట్లయితే ఆకుముడత తగ్గించవచ్చు. అదే అంతకంటే ఎక్కువ ఉధృతి అయిందనుకో, మన పంచపత్ర కషాయం ఉంది, అదిగైనా స్ప్రే చేస్తే పూర్తిగా తగ్గించవచ్చు. అన్న నాగేశ్ అన్న, నిమ్మలో గొంగలి పురుగు నివారణకు వాయులాకు కషాయంగిన స్ప్రే చేసినట్లయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు. నిమ్మలో వచ్చే మంగు నల్లి మరియు ఆకుపచ్చ నల్లిని పేడ మూత్ర ఇంగు ద్రావణంగిన స్ప్రే చేసినట్లయితే ఈ నల్లిని నివారించవచ్చు. అదేవిధంగా చెదల నివారణకు పలవరాకు, జిల్లడాకు ద్రావణి చెట్టు మొదలకు పట్టించాలి.
నిమ్మలో పురుగుల నివారణ గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి రైతు సోదరులారా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి నిమ్మలో అధిక లాభాలు పొందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.